ఏటి ఇంత ఇచ్చాడా? వాడు అంత ఇచ్చాడు, కావాలంటే వెళ్ళడుకో. సర్లే, నేను మార్కెట్కి వెళ్ళిపోచ్చేస్తాను. ఈ డబ్బు ఎక్కడిది నీకు? నాకు దొంగలెక్కలు చెప్పి మరతట్టేసింది కదా. డబ్బిచ్చే గఫూర్, నా కూతురు పరీక్ష ఫీజుల కోసం పంపిస్తున్నారు. నా కళ్ళల్లో కారం కొట్టేసి ఈ డబ్బుతో నీ కూతుర్ని చదివిస్తావా? రెడ్ హ్యాండెడ్ గా నువ్వు నన్ను ఏం చేసినా సరే ఆ డబ్బు మాత్రం నా కూతురికి పంపించాలి. ఎవరు రావద్దు? నువ్వు రావద్దప్ప. నాకు దొంగలెక్కలు చెప్తావా? మా మీద వ్యాపారం చేస్తూ మమ్మల్ని హింస పడితే ఊరుకోవడానికి మీ మనుషులు అనుకున్నావా, పశువులు అనుకున్నావా? ఏంటి నీ పొగరు? ఇంకా చాలా ఊరుకోవాలప్ప. అసలు నువ్వే కదా ఇలా చేతి నాటకం ఆడిస్తుంది. ఇన్నాళ్ళు నాకు దొంగలెక్కలు చెప్పినందుకు నీ మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాను. మరో 6 నెలల దాకా నువ్వు బిజినెస్ చేసే సొమ్ములో 1 పైసా కూడా నీకు ఇవ్వను. ఇల్లా మీ అందరూ కూడా ఆరకించండి. దానిలాగా దొంగలెక్కలు చెప్పి నన్ను మస్కా కొట్టాలని చూశారు కబడ్దార్. ఊరుకోక, ఆ గఫూర్ గారు రాక్షసుడని నీకు తెలుసుగా. ఊరుకోక, వాడు నన్ను కొట్టాడని కాదమ్మా. నేనేమైపోయినా కన్న రుణానికి నా కూతుర్ని బాగా చదివించి ఒక మంచివాడి చేతిలో పెట్టాలని ఇన్నాళ్ళు ఇక్కడ ఏదో బతుకు బతుకుతున్నానమ్మా. నేను తిన్నా తినకపోయినా సంపాదించిందంతా దానికోసమే పంపిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి అదేం వేలు పడదమ్మా. ఇదంతా నీ కూతురు దురదృష్టం పిల్ల, లేకపోతే ఏమిటి చెప్పు. తండ్రి బ్రతికే ఉన్నా లేనట్టే అయింది. ఏమిటక్క, నీ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా? ఆయన ఉంటే నువ్వు ఎక్కడికెందుకు వచ్చావక్క? అదంతా నా కర్మ. ఇన్నాళ్ళు మీ అమ్మాయికి నువ్వు తప్ప మరెవరూ లేరనుకున్నాను. అసలు మీ ఆయన విడిచిపెట్టి నువ్వెందుకు రావాల్సి వచ్చింది? చెడిపోయిన ఆడదాంతో కాపురం చేయనని ఆయన నన్ను నా బిడ్డను ఇంటి నుంచి గెంటేశారు. నీ మీద ఎందుకు అంత నిందు వేశాడు? ఆయన షుగర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవారు. ఆయన చేసిన నేరాన్ని నాగరాజునే లారీ డ్రైవర్ మీద మోపి అతను జైలుకి పంపారు. ఆ పగతో జైలు నుంచి తిరిగి వచ్చిన నాగరాజు. ఎవరు మీరు? నీ మొగుడు నాకు చేసిన అన్యాయానికి వాడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎందుకు మాట్లాడేది? ఆయన ఎవరికి అన్యాయం చేయరు. కాంట్రాక్టర్ దగ్గర లంచాలు పట్టేసి నీ మొగుడు పంచదార బస్తాలు లారీలు వేసి తీసుకెళ్లమన్నాడు. సెక్యూరిటీ వాడు పట్టుకునేసరికి ఆడి తెలియకుండా ఆ సరుకు నేనే దాటేస్తానని చెప్పి నన్ను జైలుకి పంపాడు. తప్పుకున్నాడు. నా పెళ్ళాం బిడ్డలకు నన్ను దూరం చేసి జైల్లో నన్ను 2 ఏళ్ల పాటు మగ్గిపోయేలా చేశాడు. నువ్వెంత చెప్పినా ఆయన అలాంటి పాపం పని చేశాడంటే నేను నమ్మను. పెళ్ళాతలకి నీ మొగుడు నా బతుకు మీద తప్పకొట్టాడే, నేనాడు పొలం మీద తప్పకొడతాను. అడుగు ముందుకు వేశావా? నీ ప్రాణాలు తీస్తాను, పో బయటికి. నీ బిడ్డ ప్రాణాలు దక్కాలంటే ఆ గత్తిపడి కింద పడే. జయాండి, 2 సంవత్సరాలు జైలుకి పంపించే పాపానికి నువ్వు జీవితాంతం కుళ్ళి పుళ్ళి ఏడ్చేలా చేస్తాను. నీ కళ్ళతో నువ్వే చూద్దావు గాని. ఎంత ఘోరం చేశాను! అతను చేసిన నేరానికి
నువ్వు బలే భయం తెలుసు కూడా. చెప్పుకుని ఆడదానిగా జమ కట్టి నిన్ను బయట గెంటాడంటే గెంటుతాడమ్మా. ఎందుకంటే అతను మగవాడు, అందుకే పెళ్ళాం కంటే పరువు గొప్పదనుకున్నాడు. ఆ పరువు నిలబెట్టుకోవడానికి తన పెళ్ళాన్నే వదులుకున్నాడు. నువ్వు బాధపడకక్క, నువ్వంతా తలా కాస్త వేసుకుని ఆ గఫూర్ గారికి తెలియకుండా మీ అమ్మాయికి పంపిస్తాం. దాని చదువుకి ఏ ఆటంకం రానివ్వకుండా మేము చూసుకుంటాం. కమాండియర్, మన పెళ్లి గురించి మాట్లాడదామని ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటి? మనం మాట్లాడేది పబ్లిక్ విషయం అయితే మీటింగ్ పెట్టి మరీ మాట్లాడచ్చు, కానీ మనది ప్రైవేట్ అఫైర్ కదా, అందుకే ఈ గెస్ట్ హౌస్ తీసుకొచ్చాను. వద్దు రమేష్, నాకేదో భయంగా ఉంది. ఓహో, భయాన్ని పోగొట్టడానికే బ్రాందీని కనిపెట్టారు మందు మేధావులు. ముందు మందు తర్వాత పొందు. అది కదా, అగ్ని సాక్షిగా మన పెళ్లి జరిగితేనే తప్ప. అంటే నేను ఇచ్చిన మాట మీద నీకు నమ్మకం లేదనమాట. ఓకే, నాకంటే నీకు అగ్ని మీదే నమ్మకం ఉంటే ఇది అగ్నే కదా. ఈ అగ్ని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇంక నీ భయం తీరిపోయినట్లేనా? రమేష్, పెళ్లి కాకుండా మన హద్దులు దాటడం నాకు ఇష్టం లేదు. పెద్దవాళ్ళ అనుమతితో పెళ్లి చేసుకుని. అంటే మీ నాన్న అభ్యంతరం పెడతాడా? లేదు, కానీ మీ నాన్నగారు. అయ్యో, ఈ కొడుకు తగ్గ తండ్రి ఆయన. బలహీన వర్గాలను ఉద్ధరించాలని ఆయన బోధిస్తాడు, నేను ప్రాక్టికల్ గా సాధిస్తాను. లక్షాధికారిని నేను ఓ ప్లేటర్ గుమస్తా కూతుర్ని ప్రేమించానంటే అది దేశానికే పెద్ద డెవలప్మెంట్ అని ఆయన అవుట్డోర్ డైలాగ్ చెప్తాడు తెలుసా? శ్రీదేవి పంతులు గారు, మీరు వచ్చారేంటి? మా కంపెనీకి ఏమన్నా అభిషేకం చేద్దామనా? శ్రీదేవి ఉందా? ఓ, దాని రేటుకి మీరు తట్టుకోలేరు కానీ మా గిరిజన చూసుకోండి. చిచ్చి ఏడ్చినట్టే ఉంటావు, ఇన్ని బోర్డు సలహా. బియ్యం ధర పెరిగిపోయిందని గడ్డి చుట్టూ ఉంటాయి. స్వామిదయ ఉన్నంతకాలం ధనానికి ఏమీ లోటు లేదు. పంపించడాన్ని అలాగే. ఏంటి నువ్వు ఇంక ఇలాగే ఉన్నావా? అవతల ప్యాసింజర్లు వచ్చారు, రెడీ అవు బేగే. నేను బిజినెస్ చేయనని చెప్పానా? ఎందుకు చెయ్యమని అడుగుతున్నాను? ఏదో నీ తమ్ముడు పోయాడు, బాధల్లో ఉన్నావని నాళ్ళు తమాయించుకున్నాను, కానీ నువ్వు పూరగా బిజినెస్ చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? ఊరుకోక ఏం చేస్తావు పెళ్ళవతలకి? శ్రీదేవి అయిన మహా, శ్రీదేవి అయిన మహా ఉన్నాడు. నువ్వు మా గుడి పెట్టిన ఎవరుకునే బిచ్చగాళ్ళు కలుగుతాయి. మారేదండి, శుద్ధం గరి శ్యామి, పరిశుద్ధం గరి శ్యామి. నేను మీద చేస్తే నీళ్లు చల్లుకునేవాళ్ళు ఈ కొంపకి ఎందుకు వచ్చారండి? ఎందుకైతే నీకు ఎందుకు అర్థమావా? మా బిచ్చగాడివి, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చాడు అని ప్రశ్నిస్తున్నాను. మీరు ఇక్కడికి ఏం పని మీద వచ్చారో నేను అదే పని మీద వచ్చానండి. నేను ఇన్నాళ్ళు ఏం చేసినా అదంతా మా తమ్ముడు కోసం చేశాను. వాణ్ణి పెంచి ప్రయోజకుడు చేయడం కోసం నువ్వెన్ని బాధలు పెట్టినా సహించాను, భరించాను, కానీ ఇక మీద వృత్తి చెయ్యను. ఏమిట్రా ఇది? ఇదిలాగా బిజినెస్ మానేసుకుంటే ఎన్ని రోజులు ఊరుకోమంటావప్ప? దీనివల్ల ఎంత నాశం మన కంపెనీకి. ఈ ఏడు బాగా లాభాలు వస్తే మీ అందరికి బోనస్ ఇద్దాం అనుకున్నాను. దీని నాలుగు తంతే గానీ తొందరపడుకురా. దీని తమ్ముడు పోయిన దగ్గర నుంచి ఇది కడుపు నిండా తింటుందా, కంటి నిండా నిద్రపోతుందా? నేను నచ్చ చెప్పి ఒప్పిస్తాను, కానీ అవతల ప్యాసింజర్లు వచ్చినట్టున్నారు. వెళ్ళి ఆ పని చూడరా, వెళ్ళరా. ఎప్పటికప్పుడు నువ్వు ఇలాగ నా చేతుల్ని కట్టి పట్టే దీని కళ్ళు నెత్తికెక్కేసి ఎదురు సమాధానాలు చెప్తుంది. నీ ఇషారాలన్నీ ఇయ్యాలతో బంద్ అయిపోయి రేపటి నుంచి బిజినెస్ చెయ్యకపోయావో కోణ్ణి కోసినట్టు కోసిగలను కబడ్తా. అబ్బా ఏంటండి మీ కేకలో, కంట్రోల్ రూమ్ కిరపడేలాగా ఉన్నాయి మీ అరుపులు. కపూరు, ఇలాంటి అడ్డమైన విధానం ఇక్కడికి ఎందుకు రాణిస్తున్నావు అంట? ఎవడెలా చూడన్నది మాకు అనవసరం అండి. మా కంపెనీకి వచ్చేవో డబ్బులు ఇచ్చేవోడా ఎఫ్ఎస్ బెర్వా అని ఆలోచిస్తాం. ఏళ్ళలో ఎవరినో సెలక్షన్ చేసుకోండి. మరి శ్రీదేవి? లేదు, మీరొచ్చే ముందే నాట్యం గెలిపోయింది, మర్చిపోయి ఉందన్నాను. అయ్యో అయ్యో, నా హారతి డబ్బుల్లాగే నా ఆశలన్నీ గంగలో పడిపేశావు బాఫూరు. 5 నెలల నుంచి ఒకే పూట తింటూ చిల్లరంతా పోగు చేసుకుని శ్రీదేవి కోసమే వచ్చా. నీకు శ్రీదేవి కావాలా? జంబుచ్చుకుంటా. తొందరగా సెలక్షన్ చేసుకోండి, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు నాట్యంకి. రే గఫూర్, నాకు దీన్ని పంపించరా.
నంబర్ 6 లోకి వెళ్ళు తీసుకెళ్ళండి మీ సంగతేటండి ఉంటారా రేపు వస్తారా అన్నోడు అయితే మావుడు ఊరి నుంచి వచ్చేస్తుంది దాన్ని పంపించు ఇది కూడా అబ్బు ఆ నంబర్ 4 లోకి వెళ్ళు తీసుకెళ్ళండి పరిశుద్ధం శుద్ధం శుద్ధం ఇంకేట్రా దీన్ని పంపించు ఆ నంబర్ 10 లోకి వెళ్ళు ని దేశంలో ఉన్న సిల్లరంత నా చేతిలో ఎట్టాడు లెక్కట్లకు సావాలి ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ స్వాహ అబ్బ ఉండవే ప్రతిదానికి ఓ పద్ధతి అంటూ ఏట్టింది ఇదెక్కడ గురవండి బాబు కానివ్వండి ఇంతకీ నీ పేరేమిటన్నావు పాప పాపారామలేశ గోత్రం గోత్రం చెప్పడానికి ఇక్కడైనా అభిషేకం చేస్తున్నారా అవతల ప్యాసింజర్లు వచ్చేటామేంది కానివ్వండి అబ్బ అరవకే యమగండం రావుకాలం రెండు గడిచిపోయి ఈ చెంబి ఎక్కడ పెట్టమన్నా నా నెత్తిన పెట్టండి ఇలాంటి ఎలాసత్రుల దగ్గర ఉండడం కంటే ఉరేసుకు చాలా మంచిది పో బయటికి ఏమిటి నీకు ఇంత పగలు పొగరి దగ్గర అన్నావంటే పళ్ళు రావడం చూడు ఏమిటి ఏం జరిగింది పిల్ల చూడక్క రాజమండ్రిలో నీ కూతురు ఉంది కదా దాన్ని పిలిపిస్తే మీ తల్లి కూతుళ్ళు ఇద్దరిని ఒకేసారి బుకింగ్ చేసుకుంటారంటున్నాడక్క వీడు విండి అంతే కదా ఆ మాత్రం దానికే ఇంత గొడవ చేయాలా ఏమిటి ఆ మాత్రం దానికా అసలు వీడు అడిగిన దాంట్లో అర్థం ఏమిటో తెలుసా నీకు తెలుసా నీకు డబ్బులు వస్తున్నాయంటే తల్లిని కూడా తాకట్టు పెట్టారక్కడ నువ్వు ఊరుకో పిల్ల నన్ను ఊరుకోమంటావేంటక్క ఎలాంటి వ్యభిచారైనా తనలాగే తన కూతురు ఈ ఏదో బతుకు బతకూడదని కోరుకుంటుంది నా నీచ బతుకు దానికి తెలియకూడదని దాన్ని దూరంగా ఉంచి చదివిస్తుంటే విరిగి నా కూతురు కావాలంట నిన్ను వచ్చింది బేగే అంటే ఎందుకు పెట్టుకున్నారండి అయ్య బాబు దన్నారండి మీ మామూలు రేపు పంపేస్తాడు పంపించినా సరే మిమ్మల్ని అందరినీ లాకే తప్పదు లాకండి అదిగా సార్ నీ సిప్పి వేరే కిందండి ఓ అన్ని అమ్మను వెంట దాక్కున్నారా అమ్మో పోలీసు వస్తున్నారు ఏంటే లే ఏరే నువ్వు ఒక్కదాని ఉన్నావా ఇది పంతులు గారు ఎవరు ఇక్కడ ఉన్నారేటి అయ్యా జవాను గారు నేను ఇక్కడికి ఏ పాప చింతంతోనూ రాలేదు నవగ్రహాభిషేకం చేయించమంటే ఇలా వచ్చాను అంతే అభిషేకం చేయించడానికి వస్తే తమ ఒంటి మీద పనిచేయటే పోనాదండి రండి అయ్యా జవాను గారు ఇప్పటికి 50 రూపాయలు ఉంచుకోండి రేపు మీ పేన మా గుళ్ళో సహస్రనామాభిషేకం చేయిస్తాను ఇప్పటికి నన్ను వదిలేయండి బాబు వదిలేయండి సరే మా ఎస్ఐ గారు చూడకుండా ఆ వెనకే గోడ దూకి వెళ్ళిపోండి సరే గారు అభిషేకం మాట మర్చిపోకండి మధ్యలో ఈ పోలీసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కంటే పెద్ద పులులతో చేయటం మంచిది పెద్ద పులి ఒక్కసారే నవిలి మింగేస్తాది ఇదంతా ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఓసారి చెయ్యి ఇంకోసారి కాలు పైనల్గా పీక్కాయి చెస్ అయ్యి బాబే అంత జరిమానాలు వేసారేంటి ఇష్టం వాడదయ్య మన ప్రాప్తం ఏట రండి బేగే పెళ్లి నడక గఫూరా వర్షం పడుతుంది రిక్షా ఎక్కం టాక్సీ పిలిపించు ఓ పక్కన మీ జరిమానాలతోనూ రిక్షా ఛార్జీలతోనూ ఆరిపోతున్నాను మళ్ళీ టాక్సీ ఓటా హెలికాప్టర్ అక్కర్లేదు చెప్పు తీసుకొట్టిగలం ఎక్కడ బేగే నడండి అక్క గిరిజకు మంతు పడి తిరిగొచ్చిందా ఏమో దేవి నేను చూడలేదు అక్క కోర్టు నుంచి గిరిజకు మంతు పట్టు రాలేదా ఇలా అక్క మాట్లాడు ఏం జరిగింది గఫూర్ దానికి జరిమానా కట్టలేదు ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టాలి మరి మరి మా అందరికి ఎందుకు కట్ట మీ అందరి వల్ల నా కంపెనీకి రాబడింది కాబట్టి దాని వల్ల 50 పైసలు రాబడి లేకపోగా వందలకొందలు ఆమదం అయిపోతుంది నాకు కట్టకపోతే దాని గతి ఏమైపోతుంది ఏటి అవదో ఓ నెల రోజులు జైల్లో చెప్పకూడదు తింటది అంతే కేవలం 200 కక్కుర్తి పడి ఆ జబ్బు మనిషిని జైలుకు పంపించడానికి నీకు మనసు ఎలా వచ్చింది మనసు చంపుకొని ఒళ్ళు అమ్ముకొని రోగాలు కొనుక్కొని మేము సంపాదించే డబ్బులో నువ్వు కమిషన్లు కొట్టి బ్రతికే చాలక మాలో ఒక మనిషికి ఆదాయం లేకపోయేసరికి మమ్మల్ని దహీనంగా చూస్తావా నువ్వు తినే తిండి కట్టుకునే బట్ట మొత్తం మేము సంపాదించింది కాదు మూసి అంతే ఎట రోగిస్తా వెనకేసుకొచ్చి పెద్ద పంచాయతీ పెట్టేస్తున్నావేటి ఎంత నువ్విచ్చిన ట్రైనింగ్ ఏటప్ప
ఒట్టిపోయిన గొడ్డు గడ్డేటిని దండగని ఎవడైనా అనుకుంటాడు. నోరెత్తేవో జీవన ప్రాణాలు తోడీగలంతే. నీ దబాయి గురికి గడిచిపోయి మాకు మేము అన్యాయం చేసుకోలేం. దాన్ని విడిపించడానికి దాని డబ్బు ఏమీ లేకపోయినా నా సంపాదన నీ దగ్గర ఉందిగా. నా డబ్బులోంచి దానికి జరిమానా కట్టించి ముందు దాన్ని విడిపించు. నీ డబ్బా? అదెక్కడ ఉంది? ఏ ఎందుకు అడుగు? ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా ఏమైంది? నువ్వు సంపాదించిన డబ్బు గురించి మాట్లాడుతున్నావు గాని నీకయ్యే ఖర్చు గురించి ఆలోచించవేటి. నువ్వు కట్టుకునే బట్టలు, రాసుకునే పౌడర్లు, పూసుకునే సెంట్లు, నీ తిండి, సత్యదాకా నీ తమ్ముడి తిండి, నీ మందు ఖర్చు, కోర్టు జరిమానాలు, నిన్ను కొన్నప్పుడే రెండేలు, దానికి వడ్డీ, ఇవన్నీ లెక్క చూస్తే మరో సంవత్సరం బేరాలు నువ్వే నాకు బాకీ. అంటే ఇన్నాళ్ళ నుంచి నేను ఈ వృత్తి చేస్తూ ఈ రోజుకి నేను నేనుగానే మిగిలిపోయాను తప్ప నాదంటూ ఒక రూపాయి కూడా నీ దగ్గర లేదా? లేదు. ఆ లెక్క సహా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వచ్చి భోంచేతిలా. నువ్వు ఉండక. రేపు నేను గిరిజక్కలా తయారైతే నా సంగతి అంతేనా? అంతే. అంతేనా? అంతే. నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఇంకో 30 రూపాయలు. నా దగ్గర 25 రూపాయలు ఉన్నాయి. ఇందాక మా గిరిజక్కకి జరిమానా కట్టలేదు, ఇప్పుడు కట్టేస్తాను. గిరిజ అంటే ఆ గఫూర్ గారి బ్రోతం అవసరమైన? అవునండి. ఈ డబ్బు తీసుకుని ఇప్పుడెందుకు వేస్ట్? దాన్ని జైలు తీసుకుపోయి గంట అయింది.